పెట్టుకో కేసీఆర్, నువ్వు కానీ నీ కొడుకు కానీ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు అని కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు. ఖమ్మంలో రైతు గోసా బీజేపీ భరోసా అంటూ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కేసీఆర్పై బాణం ఎక్కుపెట్టారు. తెలంగాణలో అక్రమ అవినీతి కుటుంబ పాలనకు రజాకారుల పార్టీ ఎంఐఎం మద్దతుతో కొనసాగుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి, కేసీఆర్ ప్రభుత్వం తిరోగమనం మొదలైంది, కేసీఆర్ ఇంటి బాట పట్టాల్సిందే అంటూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలపై దౌర్జన్యాలు చేసి అక్రమ నిర్బంధాలు విధిస్తే వెనక్కు తగ్గుతామని అనుకుంటున్నారు. మా కిషన్ రెడ్డి, మా బండి సంజయ్, మా ఈటల రాజేంద్రలను అడ్డుకుంటే మేము వెనక్కు తగ్గం, మేము ఎదురు నిలబడుతాం, పోరాడుతాం, కేసీఆర్ నీ భరతం పడుతాం. కేసీఆర్ ఒవైసీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 4G పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2G పార్టీ, ఇక మజ్లిస్ పార్టీ 3G పార్టీ. ఈ పార్టీలకు కాలం చెల్లింది. బీజేపీ ప్రజల పార్టీ, వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేమని స్పష్టం చేశారు. మోడీని 3వ ప్రధానమంత్రిగా చేయడంతో పాటు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు. ఇటీవల కేంద్రం బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ప్రభాస్ యోజన అనే కార్యక్రమం తెలంగాణలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల బీజేపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనలో ఇక్కడ బీజేపీ క్యాడర్ నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, ఈడీ పలుమార్లు విచారణ జరిపి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడానికి కారణమేమిటి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ను అకస్మాత్తుగా ఎందుకు మార్చారు? ఇది పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి కారణమైందని కొందరు ఆ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ పరిణామాల వల్ల బీఆర్ఎస్ పార్టీతో బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందా అనే అనుమానం బీజేపీ కార్యకర్తల్లో కలుగుతుంది. ఈ విషయాలు అమిత్ షా దృష్టికి రావడంతో ఖమ్మం బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీతో కానీ ఎంఐఎంతో కానీ పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేయాల్సి వచ్చినట్లు తెలిసింది. మరో విశ్లేషణతో ధర్మపీఠం విత్ ఏబీఆర్ మీ ముందుకు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.